బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైపోయింది అందరూ ఊహించినట్టే కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు అలాగే ఇంకొంతమంది ఊహించిన కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు ఆదివారం రోజున కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించారు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి పంపించారు నాగార్జున ఇక తాజాగా రెండు రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు వీరిలో నాగమణికంట కాస్త బెటర్ అని ప్రేక్షకులకు అనిపించింది ఇంతలో అతన్ని బయటకు పంపే ప్రయత్నం జరిగింది ఆదిత్య ఓమ్ తో పాటు నైనిక బేబక్క విష్ణుప్రియ సోనియా మణికంఠను బయటకు పంపేందుకు ఓట్లు వేయడంతో అతను ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మొదలైంది అసలైన రాజా హౌస్మేట్స్ లో కొందరు ఆరెంజ్లతో ఆటలాడుకున్నారు దాంతో సోనియా అభ్యంతరం చెప్పింది దాంతో శేఖర్ భాష రెచ్చిపోయాడు తినేవాడితో ఆటలొద్దు అని సోనియా చెప్తుంటే శేఖర్ బాషా మాత్రం కాస్త రెచ్చిపోయాడు బిగ్ బాస్ రూల్స్ లో ఆరెంజ్లతో ఆడకూడదని రాసారా లేదు అంటూ లాజిక్స్ మాట్లాడే ప్రయత్నం చేశాడు దాంతో సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా గట్టిగానే ఇచ్చేసింది నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో కిందేసి తొక్కుకో డ్రైనేజ్ లో వేసుకో టేబుల్ మీద పెట్టుకో కాని దాని మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వకు మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అని కౌంటర్ ఇచ్చింది దాంతో అదే ఆరెంజ్ ను తింటూ ఆడిన వాటితోనే తిన్నా ఇప్పుడు నేను మనిషిని కాదా అని శేఖర్ భాష అడ్డదిడ్డంగా వాదించాడు ఆ తర్వాత హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో గెలిచిన దాని బట్టి రేషన్ వివాదం జరుగుతుంది దీని బట్టి చూస్తే ఈ సీజన్ మొదటి నుండే క్రేజీగా ఉంటుందని అర్థమవుతుంది